చిన్నగుడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది. పకోడి బండి దగ్గర మొదలైన వివాదం హత్యకు దారితీసింది. మధ్యమత్తులో ఉన్న యువకుడు పకోడి బండి నడుపుతున్న తండ్రి కొడుకును కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో 10వ తరగతి విద్యార్థి చనిపోయాడు. అతని తండ్రిపైన దారుణంగా ఇనుప రాడ్లతో దాడి చేశాడు యువకుడు. తీవ్ర గాయాలతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు బాధితులకు కాకుండా హత్య చేసిన యువకుడి కుటుంబానికి రక్షణ కల్పించడం వివాదాస్పదమవుతుంది. శివబాబు అదే అతని తండ్రి యేసుబాబు మీద అమానుషమైన దాడి చేసినటువంటి ఒక భూస్వామి తిరుమల శెట్టి వీరబాబు అనే అగ్రవర్ణ ఒక కుక్క మరి ఈ ఆదివాసి గిరిజన బెట్ మీద దాడి చేసి మరి ప్రీ ప్లాన్డ్ గా హత్య చేయబడింది. ఆ కుర్రాన్ని హత్య చేయడమే కాకుండా మరి బతికున్న కుర్రాన్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నా కుర్రే మరి అతను బతిమాలి అయ్యా మా కుర్రాడు ఇంకా బతికే ఉన్నాడు కొన ఊపిరితో ఉన్నాడు మేము బతికించుకుంటామన్నా సరే అతని యొక్క ఆ దురహంకార యొక్క వ్యక్తి యొక్క కాళ్ళ వేళ్ళ పట్టుకున్నా సరే మా కనీసం మానవత్వంతో కూడా కనికరించకుండా మరి మరీ రెండోసారి దాడి చేసి అమానుషంగా అతన్ని కొట్టి చంపడం జరిగింది. అదేవిధంగా కాళ్ళ వేళ్ళ పడ్డ మరి యొక్క శివ సింగల్ శివ తండ్రిని కూడా తీవ్రంగా గాయపరచడం జరిగింది. మరి ఏదైతే పోలీసు వారు ఉన్నారో మరి పోలీసు వారు రక్షణ మాకు కల్పించకుండా ఆదివాసీ గిరిజన బిడ్డలు కల్పించకుండా మరి ముందస్తు ఇన్ఫర్మేషన్తో వారు ఎవరైతే మరి అఘాత్యం చేసిన వ్యక్తి ఇంటికి కాపలా కాశారు. అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, స్థానిక సిఐ గారిని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో పకోడి కోసం జరిగిన గొడవలో 10వ తరగతి విద్యార్థి సింగం శివ దారుణ హత్యకు గురయ్యాడు. శివ తండ్రి యేసుబాబు వీరవరం సెంటర్లో చికెన్ పకోడీ బండి నడుపుకుంటూ జీవన సాగిస్తున్నాడు. శివ తండ్రికి సహాయంగా ఉండేవాడు. స్థానిక వైసీపీ నేత కుమారుడు కొవ్వూరు వీరబాబు మధ్యమత్తులో పకోడీ కొనుక్కునేందుకు వచ్చి గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కొవ్వూరు వీరబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంటికెళ్లి కారు తీసుకొచ్చి పకోడీ బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి యేసుబాబుతో పాటు శివ తీవ్రంగా గాయపడ్డాడు. శివను కాకినాడ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి యేసుబాబు చికిత్స పొందుతున్నాడు. నా పకోడి చేసుకున్నాక తండ్రి కొడుకు వెళ్తే అందులోని బజ్జీ తిని తిని బజ్జీ తెచ్చి నూనె ఫేనంలో ముంచాడంటండి. ముంచితే అన్నయ్య కాలిపోద్ది అనేసి మా తమ్ముడు అన్నాడంటండి. అన్నయ్య అంటే ఏట్రా నా మీద రౌడీయజ్జం చేస్తున్నావో అనేసి అన్నాడంటండి. అంటే ఒరే నేను రౌడీయజ్జం అన్నయ్య నేను రౌడీయజ్జం చేయనాక నేను రెండు కోళ్ళు అమ్ముకొని బతికి పోడిన అన్నయ్య నీ మీద నేను ఎందుకు చేస్తాను అన్నయ్య అనేసి మా తమ్ముడు అంటే అండి. సర్లే అనేసి పక్కన పిల్లడు ఎవరు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడంటండి. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళినోడిని తిట్టాడంటండి వాళ్ళ నాన్నగారు. అదిగో మా నాన్నకి వీడియో కాల్ చేస్తే ఇంతా వాళ్ళ ఇంటికాడి నుంచే కారు వేసుకొని వచ్చండి నా తమ్ముడిని నా మేనల్లుడిని గుద్దేశాడు బాబు. వెంటనే ఆ మేనల్లుడు పడిపోతే నా తమ్ముడు అన్నయ్య ఆగన్నయ్య నీకు నాకు గొడవ ఉంటే చూసుకోవచ్చు నా తమ్ముడు నా బిడ్డని నేను హాస్పిటల్ తీసుకెళ్ళిపోని అన్నయ్య అంటే పెద్ద రాడ్డు తీసి కాళ్ళ మీద చేతుల మీద కొట్టేసి ఆడికి గాయాలు పడిలాగా కొట్టేసాడు అమ్మో నా తమ్ముడు మాకంతే జరిగింది బాబు అంతే జరిగింది బాబు అని. పోలీసులు బాధితులకు న్యాయం చేయడం లేదని బంధువులు ఎరుకల సంక్షేమ సంఘం నాయకులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. హత్య చేసిన కొవ్వూరు వీరబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు నెలకొనడంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొవ్వూరు వీరబాబును కిర్లంపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికాడి నుంచి స్క్వార్ వేసుకొచ్చండి ఉన్న బలతో ఉన్న మొత్తం కొట్టిన ధ్వంసం చేసే గుద్దేసి ఈ కుర్రాన్ని ఇటుక బంతలో పేర్చుకునేది దాని మీద దొక్కెట్టుకునిండి వీళ్ళు వ్యాపారం చేసుకుంటారండి. ఆ దాన్ని డైరెక్ట్గా వచ్చి గుద్దేస్తే మొత్తం ధ్వంసం అయిపోయిందండి. నడుం దాకా ధ్వంసం అయిపోయింది అని నాకు కొడుకుని బతికించుకుంటాను నేను వదిలేయంటే ఈ లోపల ఉన్న రాడ్ తీసండి ఆ కుర్రాన్ని కొట్టి కొట్టి ఈ కుర్రాడు వాళ్ళ తండ్రి దండ చేయమే కొట్టి ఈ దండ చేయ ఎంతకుండా కొడుకు స్పాట్ అండి కాకినాడ వచ్చింది సరే హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్.